హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్ ఇండియా జాబ్ అలర్ట్. ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో నోటిఫికేషన్స్తో పాటు అలాగే స్టడీ మెటీరియల్ నోట్స్ అనేది మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో రోజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ప్రతి ఒక్క క్యాండిడేటు గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఛానల్లో డైలీ అప్డేట్గా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వచ్చి పోస్టర్స్ వచ్చి చూసుకుంటే మేనేజర్ ఫైర్ సర్వీస్, మేనేజర్ టెక్నికల్, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ ఆఫీసర్, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్, మొత్తం 5 కేటగిరీలో మనకి పోస్టర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ పోస్టర్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మేనేజర్ ఫైర్ సర్వీస్ వచ్చి బీఏఆర్ బీటెక్ డిగ్రీ ఇన్ ఫైర్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మేనేజర్ ఫైర్ సర్వీస్ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చి 5 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అండ్ టోటల్ పోస్టర్స్ వచ్చి చూసుకుంటే 11 పోస్టులు అనేవి ఉన్నాయి. అన్రిజర్వ్ కారు, ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది ఫ్రెండ్స్. అలాగే మేనేజర్ టెక్నికల్ చూసుకుంటే బీఏఆర్ బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే 5 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే టోటల్ పోస్ట్స్ వచ్చి 2 ఉన్నాయి, అది కూడా అన్రిజర్వ్కి ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చూసుకుంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ సైన్స్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, అంటే బ్యాచిలర్ డిగ్రీలో బీఎస్సీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్లోనికి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ టోటల్ పోస్టర్స్ వచ్చి చూసుకుంటే 264 పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్కి 107 అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 26, ఓబీసీ వాళ్ళకి 72, ఎస్సీ వాళ్ళకి 40 అండ్ ఎస్టీ వాళ్ళకి 19 పోస్టర్స్ అనేవి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ ఆఫీస్ ఆపరేషన్స్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అండ్ ఎంబీఏ ఆఫ్ 2 ఇయర్స్ డ్యూరేషన్, అంటే గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అండ్ ఎంబీఏ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. మొత్తం 83 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ చూసుకుంటే మొత్తం టోటల్ 8 పోస్టులు అనేవి ఉన్నాయి. బీఆర్ బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చి మేనేజర్ పోస్టులకైతే 32 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్లో మనకు చూసుకుంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి 10 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంపార్టెంట్ డేట్ విషయం చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 15/12/2020 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇది 15/12/2020 స్టార్ట్ అయ్యి అండ్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి చూసుకుంటే 14/1/2021 మనకి స్టార్ట్ ఎండింగ్ డేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్లో మనకి అప్లై చేసిన క్యాండిడేట్ ప్రతి ఒక్కరికి మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి మన మెయిల్కి క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిల్కి ఈమెయిల్ ఐడికి మనకి రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడికి మనకి అడ్మిట్ కార్డ్స్ సెండ్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లోనే సెలక్షన్ ప్రాసెస్లోనే మనకి సెకండ్ పాయింట్లోనే మెన్షన్ చేశారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి రిజిస్టర్ మెయిల్ ఐడికి మనకి పంపిస్తామని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనం థర్డ్ పాయింట్ చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ ఇంటర్వ్యూ ఆర్ ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఎండోర్మెంట్ టెస్ట్ ఆర్ డ్రైవింగ్ టెస్ట్ వాయిస్ టెస్ట్ అనేది మనకి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది కూడా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ టెస్ట్స్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ అనేది వాటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేది మళ్ళీ మన రిజిస్టర్ మెయిల్ ఐడికే పంపిస్తామని చెప్పి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం అలా కిందకు వస్తే మనకి హౌ టు అప్లై అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. హౌ టు అప్లై అనేది మనకి ఎలా నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనేది మనం చూసుకుంటే www.aai.aero అనే వెబ్సైట్లోకి వెళ్తే మనం ఎలా అప్లై చేసుకోవాలనేది ఉంటుంది అండ్ అప్లికేషన్ లింక్తో పాటు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్
అప్లికేషన్ లింక్తో పాటు మనం అప్లై చేసుకునే ముందు ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒకసారి చూసుకుని అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు మనం చూసుకుంటే 1000 రూపీస్ జనరల్ క్యాండిడేట్స్కి అనేది ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 170 ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ స్కానింగ్ అండ్ ఫోటోగ్రాఫ్ చూసుకుంటే 3 మంత్స్ ఓల్డ్ ఉన్న రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలని చెప్పి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. అండ్ పోస్టింగ్ వచ్చి చూసుకుంటే మనకి ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది, తర్వాత మనకి ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి అనేది ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. అండ్ ఇది ఫ్రెండ్స్ మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్లో కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మనకి నోటిఫికేషన్స్తో పాటు అలాగే స్టడీ మెటీరియల్ అలాగే నోట్స్ అనేది ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.